हेलो व्यूवर्स, वेलकम टू सुगुना पोपुरी पेट्टी चैनल। नेनु बेकरी आइटम्स लो मनं बन्नु ब्रेड पाव नान कुल्चा शवर्मा ब्रेड पिज़्ज़ा ब्रेड अन्नी कोंटुंटां कदंडी, अदी ओके बेस अंडी। इदी मनं ई पिंडी कलिपि पेट्टुकुंटे दींट्लो नुंडी एदैना मनं चेसुकोवच्चंडी। दींट्लो नेनु डिशेस कानी नेनु चेसि चूपेड़तानु। ओके व्यूवर्स, इदी एट्ला चेयालनो चूस्तामा मरि। ओके, वेड नील तीसुकुन्नानंडी, గోరువెచ్చగా ఉండాలండి, ఎక్కువ వేడి ఉండకూడదు। ఇవి వచ్చేసి ఒక గ్లాస్ లోకి వేసుకుంటాము। సగం నీళ్లు తీసుకున్నాను, పాలు కూడా అంతే అండి, గోరువెచ్చగా ఉండాలి। ఇది డ్రై ఈస్ట్ అండి। ఈస్ట్ ఇది వచ్చేసి ఒక 2 స్పూన్లు ఈ పాలల్లో వేసుకుంటామండి। నీళ్ళు పాలు కలుపుకున్నాం కదా, అందులో వేసుకుంటాము। రెండు స్పూన్లు వేసుకున్నానండి। దీని యాక్టివేట్ చేయడానికి షుగర్ బాగా యూస్ అవుతుందండి। షుగర్ వేసినామంటే తొందరగా యాక్టివ్ అవుతుంది ఈస్ట్। షుగర్ ఒక స్పూన్ వేసుకున్నాము। ఇది బాగా కలుపుకోవాలండి। ఇది పక్కన పెట్టుకుంటాము। ఇప్పుడు వచ్చేసి మైదా పిండి తీసుకున్నానండి, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారండి మైదాని। ఇందులోకి సోడా అండి, ఇది ఇడ్లీ సోడా అంటే బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నామండి। ఇదొచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకుంటామండి। బేకింగ్ సోడాకి పవర్ ఎక్కువ ఉంటుందండి, బేకింగ్ పౌడర్కి తక్కువ ఉంటుంది। 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకున్నాము। సాల్ట్ అండి, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ కానీ 2 స్పూన్లు వేసుకున్నా, ఇది చాలా చిన్న స్పూన్ అండి। పెరుగు ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి। ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటాము, సన్ ఫ్లవర్ ఆయిల్ అండి ఇది। మనం తీసుకున్నాం కదా ఈస్ట్, ఇది ఇట్లా నురుగు నురుగు వచ్చిందండి, గట్టిగా కూడా అయింది చూడండి, ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది। ఇది మనం ఈ పెరుగు ఈ పిండిలోకి వేసి కలిపేసుకుంటామండి। పిండిని వచ్చేసి పాలతోనే కలుపుకోవాలండి, ఇంకా నీళ్ళు వేసి కలుపుకోకూడదు, పాలతోనే కలుపుకుంటాము। కావాల్సినంత పాలు వేసుకొని కలుపుకోవాలండి। ఇంకా పాలు యాడ్ చేసుకుంటాము, కొంచెం లూజ్గానే ఉండాలండి పిండి, ఇది చపాతి పిండిలాగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గానే కలుపుకుంటాము। ఈస్ట్కి బంక్ ఎక్కువ అండి, జిగురు ఎక్కువ, జిగురు జిగురు ఉంటుందండి పిండి। ఇప్పుడు మైదా కొంచెం పీట మీద వేసుకుంటామండి। ఇప్పుడు గిన్నెలో కలుపుకున్నాం కదా పిండి, దీన్ని బాగా నీట్ చేసుకుంటాము।
నేను టేబుల్ మీద చేస్తున్నానండి. ఏమంటే ఇది అతక్కుంటూ ఉండాలని కింద పిండి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కానీ వేసుకొని చేసుకోవచ్చు అండి. మళ్ళీ గిన్నెలోకి వేసుకుని అతక్కుంటా అయింది చూడండి పిండి, మనకి చేతికి అతకదండి, అంత బాగా నీట్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము, సన్ఫ్లవర్ ఆయిల్. పిండి ఎండిపోకుండా ఉంటుందండి. కలుపుకున్నాం కదండి, దీన్ని ఇంకొక గిన్నె వేసి మూసిపెట్టుకుంటాము. బాగా పొంగుతుందండి, ఇది ఒక 2 అవర్స్ వదిలేసి మళ్ళీ చూస్తామండి. మనం డో కలిపి పెట్టుకున్నాం కదండి, అది 3 అవర్స్ తర్వాత తీసి చూస్తామండి. చూడండి ఎంత బాగా అయ్యిందో, 3 టైమ్స్ ఎక్కువైందండి. ఇప్పుడు ఇది ఇట్లా చేస్తామండి. ఇది దీంట్లో లోపల గాలి ఉంటుంది కదా, అది బయట వెళ్ళిపోవాలండి. మన డో రెడీ అయిందండి. ఇది వచ్చేసి పిజ్జా, నాన్, కుల్చా, షవర్మా అన్నిటికీ బేస్ అండి. ఇట్లా పిండి కలిపి పెట్టుకున్నామంటే ఏదైనా చేసుకోవచ్చండి, ఇంట్లో ఈజీగా ఉంటుందండి. మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు, బన్ను, బ్రెడ్ ఏదైనా ఇంక ఇదే అండి. ఇంకా ఈ పిండి ఇట్లా కలిపి పెట్టుకున్నామంటే మనం కావాల్సిన మోడల్లో వేసుకున్నామంటే కావాల్సిన షేప్లో వస్తాయి. పిల్లలకి ఫ్రెష్గా చేసి పెట్టండి. మనం బయట బ్రెడ్లు కొంటుంటాం కదా, ఎప్పుడు చేసిందో మనకు తెలియదు. ఇట్లా మనం ఇంట్లో రెడీ చేసుకున్నామంటే బాగా హైజీన్గా తినొచ్చండి. ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.